Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan versus Pawan Kalyan, Madhyalo Chandrababuku, Chikkochi Padinde. ఏపీలో రాజకీయాలు ముగ్గురు మధ్యన మూడు పార్టీల మధ్యనే రంజుగా సాగుతున్నాయి. ఏపీలో రెండు పార్టీలు బలమైనవి, అధికారం కూడా రుచి చూసినవి. అవే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, ఇక కొత్తగా వచ్చిన పార్టీ జనసేన. ఆ పార్టీ అధినేత పవన్ వైసీపీని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ మీద ఆయన ఎప్పుడూ బాణాలు వేస్తూ ఉంటారు. మరి వైసీపీ మంత్రులు నాయకులు తక్కువ తింటారా? వారు కూడా గట్టిగానే రిటార్ట్ ఇచ్చేస్తారు. దీంతో వైసీపీ వర్సెస్ జనసేనల మధ్య సాగుతున్న మాటల దాడులను రాజకీయ రచన టీడీపీ చాలా సైలెంట్గా చూస్తోంది. నిజానికి జనసేన టీడీపీకి మద్దతుగా ఉందన్నదే వైసీపీ బాధ, ఆగ్రహం. దాంతో పవన్ని గట్టిగా టార్గెట్ చేస్తోంది. దానికి పవన్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైసీపీకి తాజాగా అస్త్రాలుగా మారుతున్నాయి. నిజానికి రాజకీయాల్లో అయితే చివరి వరకు ఎవరూ ఎన్నికల వ్యూహాలను బయటపెట్టుకోరు. కానీ పవన్ అవగాహనతోనో లేక అతి ఉత్సాహంతోనో జనసేన ఆవిర్భావ సభలో సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓటును ఒక్కటి కూడా చీలకుండా చూస్తామని ఆయన చేసిన ప్రకటనతో వైసీపీ ఇప్పుడు ఆడుకుంటోంది అనే చెప్పాలి. పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. మరి ఒక్క ఓటు కూడా వైసీపీ వ్యతిరేకమైనది చేయకుండా చేయాలి అంటే ఏపీలో అతిపెద్ద పార్టీ 40% ఓట్లు ఉన్నా టీడీపీని కలుపుకుని పోతామని చెప్పడమే కదా. దాంతోనే పవన్ వ్యూహం చెప్పకనే చెప్పేశారు అన్నమాట. దానిని అందిపుచ్చుకునే వైసీపీ ఒక్క లెక్కన పవన్ని టార్గెట్ చేస్తోంది. దత్తపుత్రుడు అంటూ గట్టిగానే సౌండ్ చేస్తోంది. తనను అలా అనవద్దు అని పవన్ చెబుతున్నా వినకుండా ఒక విధంగా పొలిటికల్ ర్యాగింగ్ చేస్తోంది. ఇక వ్యతిరేక ఓట్లు చేయకుండా ఉండడం అంటే దానికి తన అర్థమేంటో పవన్ ఈ రోజుకి చెప్పలేకపోతున్నారు. ఆయన మంగళగిరిలో జరిగిన పార్టీ నేత సభలో కూడా మా వ్యూహాలు మాకుంటాయని చెప్పారు, తప్ప అంతకుమించి ఏమీ చెప్పలేదు. దాంతో దీని మీద జనసేనలోనూ అనుమానాలు పెరుగుతున్నాయి. వైసీపీకి కూడా అదే కావాల్సింది. టీడీపీ పల్లకి పవన్ మోస్తున్నాడని అంటున్నారు, దత్తపుత్రుడని ముద్రవేస్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్లో వైసీపీ కోరుకునేది ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా అనుకున్న లక్ష్యమైతే నెరవేరకూడదు. ఇప్పుడు అది జరిగేలా ఉంది. రెండేళ్లకు ముందే పొత్తుల కథను విప్పితే జనసేనలో చేరాలనుకున్న వారి మోజు పోతోంది. అలాగే టీడీపీలో ఉన్నవారు కూడా తమ సీట్లకు గల్లంతని భావించే సీనుంది. ఇంకోవైపు టీడీపీతో జనసేన పొత్తును రెండు పార్టీలలో అంగీకరించిన వారు ఉన్నారు. అలా ఒక రకమైన గందరగోళంలో ఈ పొత్తులను నెట్టి గరిష్ట లాభం పొందాలన్నదే వైసీపీ ఎత్తుగడ. ఇక అనాల్సింది అనేసి గుట్టు విప్పేసిన తరువాత పవన్ తనను దత్తపుత్రుడు అనవద్దు అని అంటే వైసీపీ ఊరుకుంటుందా? అందుకే మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఎన్నో ఉదాహరణలు చూపెడుతూ చంద్రబాబు మేలు కోసం పుట్టిన పార్టీ జనసేన అనేశారు. దాంతో ఇప్పుడు జనసేన టార్గెట్ అవుతోంది. ఇదంతా టీడీపీ కోసమని తెలిసినా ఆ పార్టీ మాత్రం సైలెంట్గానే దీన్ని చూస్తోంది. మొత్తానికి ఈ పరిణామాలతో ఎన్నికల వేళకు పవన్ టీడీపీకి మిత్రుడవుతారా లేక ఒంటరి బాట పడతారా అన్నది కూడా చూడాలి. ఏది జరిగినా వైసీపీ తనకు లాభమే అనుకుంటోంది. ఇక చంద్రబాబు ఈ టైంలో ఏమీ అనలేని పరిస్థితి. ఎక్కడ వైసీపీ పొలిటికల్ ర్యాగింగ్తో పవన్ ఆగ్రహించి పొత్తులు లేవు అంటారేమో అని కూడా టీడీపీ నేతలు కలవరపడుతున్నారు. కనీసం జనసేనకు మాట సాయం చేయాలనుకున్నా అది బాహాటమైపోతే మరిన్ని చిక్కులు వస్తాయని టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయినా రెండేళ్లకు ముందు ఎన్నికల పొత్తుల గురించి పవన్ మాట్లాడి తొందరపడ్డారు అని అంటున్నారు.